హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఏపీ త్రిబులేటీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది అని చెప్పి అందరూ వెయ్యి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ ఒక పెద్ద శుభవార్త అనేది తీసుకొచ్చాను కాబట్టి ఆ శుభవార్త ఏదో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఈ వీడియో కింద వచ్చేసి ఒక చిన్నగా ఎర్రగా వచ్చేసి ఈ విధంగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ఇక అదేవిధంగా వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు వచ్చేసి వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు అయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక టాపిక్లోకి అయితే వెళ్ళి వెళ్ళిపోదాం ఏపీ త్రిబుల్ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ విధంగా నోటిఫికేషన్ అనేటటువంటిది నెక్స్ట్ మంత్లో మనకు రిలీజ్ చేస్తున్నట్లు ఈ విధంగా రిలీజ్ చేయబోతున్నట్లు మన మంత్రి గారు అయితే తెలియజేస్తున్నారు ఓకేనా ఇక అఫీషియల్గా ఇంకా రాలేదు ఈ అనౌన్స్మెంట్ అనేటటువంటిది అది త్వరలో అయితే మీ ముందుకు టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేసి అఫీషియల్గా ఈ విధంగా నోటిఫికేషన్ అనేటటువంటి వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళంతా మేము త్వరగా తెగులేటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది ఇకపోతే ఇక లాంగ్ మెమోర్స్ అదే అదేవిధంగా షార్ట్ మెమోస్ విషయంలో కూడా ఇప్పటికే అధికారులతో సమావేశం అయితే జరుగుతూ ఉంది ఒకేసారి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఇక చూసుకున్నట్లయితే ఏపీ టెన్త్ రిజల్ట్ అనేటువంటి డైరెక్ట్గా మీరు లాంగ్ మెమోరీస్ ఇవ్వచ్చు కదా ఈ విధంగా షార్ట్ మెమోస్ అని చెప్పి ఈ విధంగా ఎందుకు ఇచ్చారు ఇక లాంగ్ మెమోరీస్ ఎందుకు ఇంకా జాబ్ చేస్తున్నారు అందులో కూడా మాకు కేవలం ఆల్ పాస్ అనే వస్తుందా లేక ఏ విధంగా అని చెప్పి ఈ విధంగా చాలామంది విద్యార్థులు అయితే ఈ విధంగా ఆందోళన చెందుతున్నారు వాళ్ళందరికీ చెప్పేటట్టు నా సజెషన్ ఏంటంటే మీరు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆల్ ఈజ్ వెల్ ఏం జరిగినా కూడా మన మంచికే కాబట్టి కూల్గా ఉండండి ఫ్రెండ్స్ ఓకే నా బీ కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీ కూల్ ఉండండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మీ మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా హెల్తీగా తయారవ్వండి ఇక నెక్స్ట్ మన భవిష్యత్తుకు సంబంధించి ఏపీ త్రిబులటీకి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో అయితే రాబోతుంది మన మంత్రి గారి మన సీఎం గారి చొరవతో అయితే మన మంత్రి గారి నోటిఫికేషన్ త్వరగా లీజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఓకేనా కొంత సమయాన్ని కొంత పేషెన్సీ అనేటటువంటి ఓపిక పట్టండి మనకు ఖచ్చితంగా దాని ఫలితం అనేటటువంటిది చాలా అంటే చాలా మంచిగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా క్రిబిలిటీ నోటిఫికేషన్ రాగానే నేను ముందుగా తెలియజేస్తాను కింద లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా అందులో పోయి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఒక్కో విద్యార్థి మీ ఇష్టం వచ్చినట్టు పదిహేను కాలేజీలు ఇరవై కాలేజీలు వచ్చి అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ మన లాంగ్ మెమోస్ వచ్చే విషయానికి సంబంధించి ఉంటుంది మన గ్రేడ్స్ మార్క్స్ ఇస్తే మనకేం పర్వాలేదు ఒకవేళ ఆల్ ఇచ్చినట్లయితే అక్కడ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటండి ఒక కండక్ట్ అయితే చేస్తారు ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మనం కానీ పాస్ అయిపోతే మన త్రిబులటీ సీట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇడుపులు పాయ కానీ బాసరా కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ కూడా మనము ముందుగా వచ్చే సిద్ధం అవ్వాలి దేనికైనా సరే ఎగ్జామ్కైనా సరే అదేవిధంగా మన పాయింట్స్ మన గ్రేడ్స్ కావాలనుకునేవారు ఈ వీడియో కింద కామెన్సేషన్ తెలియజేయండి అదేవిధంగా మా గ్రేడ్స్ వద్దు మాకు డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టండి మేము ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మా టాలెంట్ మేము చూపిస్తామని చెప్పి అనుకునే వాళ్ళు కూడా మన వీడియో కింద కామెన్సేషన్లో మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలా ఏదేమైనప్పటికీ కూడా చివరికి రెండు రకాలుగా మనకి మేలే అవుతుంది ఎందుకంటే ఈ విధంగా విద్యార్థులు తమ యొక్క సత్తా అనేది ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తెలియజేస్తారు ఓకేనా ఎవరి సత్తా వాళ్ళకుంటుంది కాబట్టి మీరు మార్క్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకేనా మా సత్తా ఏంటో మేము తెలియజేసుకుంటామని చెప్పి అనుకునే విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు అయితే ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ఈ వీడియో కింద నగర్మిచ్చే ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరైతే యాక్టివేట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ